హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన మేరే సాయి వన్ నైంటీ ఫైవ్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ వన్ తెలుగులో తెలుసుకుందాము సాయి వారి ఇరువురిని చెరకు వైపు తోసేసి రత్నాకర్ అని చాలా బిగ్గర్గా అరుస్తారు ఆరుపు షిడి అంతా వినిపిస్తుంది వెంటనే సాయి అక్కడి నుంచి తొందరగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలో హరి సుల్తాన్ సాయి ఈ విధంగా ఎందుకు చేసి ఉంటారు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని వారు కూడా లేచి సాయికి దూరంగా వెళ్తూ ఉంటారు మరొకవైపు వైపు అప్ప పాటేల్ ఇది సాయి అరుపు కదా ఎందుకు సాయి ఇంత పెద్దగా అరుస్తున్నారు అని మహల్సపతితో మాట్లాడతాడు ఇంతలో మహల్సపతి మీరు చెప్పింది నిజమే ఇది తప్పనిసరిగా సాయి మాటలే కానీ ఎందుకు సాయి ఇంత పెద్దగా అరిచారో తెలియడం లేదు ఏదైనా ఆపదలో ఉన్నారేమో మనం తక్షణమే సాయి వద్దకు చేరుకోవాలి అని వారిరువురు బయలుదేరుతారు వారితో పాటు సేమ నేను కూడా వస్తానని దెబ్బ తగిలిన మనిషిని పట్టుకుని వారితో పాటు బయలుదేరుతారు మరొకవైపు సాయి మాటలు విన్నా షిడీలను ప్రజలందరూ ఎందుకింత పెద్దగా అరిచి ఉంటారు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది మనం తక్షణమే సాయి వద్దకు చేరుకోవాలి అని సాయి ఎక్కడ ఉన్నారు అని అరుచుకుంటూ మాట్లాడుకుంటూ బయలుదేరుతారు మరొకవైపు వైపు రత్నాకర్ నందలాల్ మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా నందలాల్ ఇక్కడ షిడీ అంతా ఎంత చిందర వందరగా అయిపోయిందో వీళ్ళకి నేను మంచి ధర ఇస్తానన్నాను వాళ్ళ పొలానికి కానీ వాళ్ళు నాకు మాట వినకుండా ఎదురు తిరిగారు ఒప్పందాన్ని ఒప్పుకొని ఉన్నట్లయితే వారి జీవితాంతం ఆనందంగా గడుపుతూ ఉండేవారు కానీ వినలేదు ఇంత చిన్న విషయాన్ని చాలా పెద్దది చేసుకొని ఆ విజయాన్ని పెద్దదానిగా మనకి అందించారు ఎంతో సంతోషంగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో లక్ష్మి షిడీలోని ప్రజలందరూ ఇళ్ళ నుండి బయటకు వెళ్తున్నారు అని అంటుంది చెంప నేను చెప్పాను కదా ఇందాక సాయి మాటలే అందరూ సాయి కోసం వెళ్ళాలని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అల్లర్లు తగ్గిపోయాయి అని చెబుతుంది ఆ మాటలు విన్న గంగారం నిజంగా అల్లర్లు తగ్గిపోయాయా ప్రజలందరూ బయటికి వస్తున్నారా అయితే మనం కూడా వెళ్దాం అని వాళ్ళ భార్యతో అంటాడు ఇంతలో వాళ్ళ భార్య వెళ్దాము అని చెప్పి చెంప అమ్మకి మీ వల్లనే మేము బతికి ఉన్నాము ఈ కొంత డబ్బు తీసుకోండి అని వారికి ఇవ్వబోతుంది ఆమె మాకు డబ్బు వద్దు మేం కేవలం మానవత్వంతో సాయం చేశాము అని చెబుతుంది ఇంతలో గంగారం మనసులో నాకు వీరి గురించి బాగా తెలుసు వీరు మనకు సాయం చేశామని గొప్పలు చెప్పుకోవడానికే ఈ విధంగా చేస్తున్నారు వీరి గురించి నేను ఎప్పుడూ ఆలోచించాను అని మనసులో అనుకుంటాడు అలాగే మనం వెళ్దామా అని గర్వంగా అడుగుతాడు వాళ్ళ భార్యని వారిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో లక్ష్మి చెంప మనం కూడా సాయి దగ్గరికి వెళ్దాము ఎందుకు సాయి ఎంత పెద్దగా అరిచారో తెలియడం లేదు వెంటనే సాయి దగ్గరికి వెళ్ళాలి అంటుంది చెంప అలాగే అని చెప్పి వారిరువురు బయలుదేరతారు మరొక వైపు రత్నాకర్ నందలాల్ మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా నందలాల్ ఈ షీడీ అంతా ఎంతగా తయారైపోయిందో చూడడానికి ఘోరంగా ఉంది ఇక్కడంతా అల్లర్ల వల్ల అంతా దాదాపుగా తగలబడిపోయింది ఇదంతా పనికి రాకుండా పోయింది ఇక్కడ ప్రజలు చస్తూ బతుకుతూ ఉంటారు ఇక మీదట అందరూ నా మాట వినకుండా వారి జీవితాన్ని వారే ఈ విధంగా తయారు చేసుకున్నారు ఇప్పుడు వీరంతా వేరే ఊరు వెళ్ళి బతకాలి లేకుంటే ఇక్కడ పంట ఎవరు కొంటారు అసలు పంటలు ఎలా పండుతాయి వీరు నా మాట వినకుండా వారే వారి చేతులతో ఈ విధంగా చేసుకున్నారు నా మాట విన్నట్లయితే వాళ్ళు రాజభోగం అనుభవిస్తూ ఉండేవాళ్ళు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో నందలాల్కి సాయి రావడం కనిపిస్తుంది అయ్యా అని చెప్పి రత్నకర్ని పిలుస్తాడు ఇంతలో రత్నకర్ ఏం జరిగింది అని ఒక్కసారిగా వెనక్కి తిరుగుతారు సాయి కనిపిస్తారు అలాగే సాయి వెనకాల ఉన్న ఊరి ప్రజలందరూ కనిపిస్తారు అది చూసి ఒక్కసారిగా చూస్తూ ఉండిపోతాడు అలాగే సాయి దగ్గరికి రాగానే నమస్కారం సాయి మీరు ఎందుకు ఇంత బాధలో ఇక్కడికి వచ్చారు నాకు కబురు చేసినట్లయితే నేనే మీ దగ్గరికి వచ్చి ఉండేవాడిని కదా అని చెప్పి వినయంగా మాట్లాడతాడు ఇంతలో సాయి నాకు ఏ ఇబ్బంది లేదు నేను నిజం తెలుసుకున్నాను అని కొంచెం కోపంగా అంటారు ఇంతలో రత్నాకర్ అందరినీ చూస్తూ ఉంటాడు అలాగే నిజమా ఏమిటి సాయి అని వినయంగా అడుగుతాడు ఇంతలో సాయి తెలియనట్లు బాగా నటిస్తున్నారు నాకు తెలుసు ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క దానికి మీరే కారణమని దీని వెనకాల మీ హస్తం ఉందని నాకు బాగా తెలుసు అని సాయి అంటారు అలాగే షిడీని ఆక్రమించుకోవాలని మీరు ఈ విధంగా చేశారని కూడా నాకు తెలుసు అని చెబుతారు ఇంతలో రత్నాకర్ అలా చూస్తూ ప్రజలందరినీ గమనిస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న ప్రజలందరూ సాయి మాటలకి ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో సాయి నీవు పోటీ పెట్టావు దానికి కారణం కూడా ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి అలాగే అనుకున్నట్లుగా ప్రజల్ని విభేదాలు సృష్టించి రెండు వర్గాలుగా విడగొట్టావు ఒకరి మధ్య ఒకరికి గొడవలు పెట్టావు వారంతా చెల్లాచెదురుగా చెదురుగా అయిపోయారు అలాగే నువ్వు దాన్ని చూసి ఆనందపడిపోయావు అని చెప్పి అంటాడు ఇంతలో నందలాల్ సాయి ఒకసారి మీరు ఆలోచించండి ఎవరితో మాట్లాడుతున్నారో అని చెప్పి అంటాడు ఇంతలో రత్నాకర్ నందలాల్ నువ్వు ఆగు సాయికి తెలియకుండా మాట్లాడుతున్నారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను చెబుతాను కదా సాయి నేనెందుకు వీరి మధ్య విభేదం పెడతాను నేను వారికి సాయం చేయాలనుకున్నాను మంచి చేయాలనుకున్నాను అందుకనే నేను వారికి ఈ పోటీ నిర్వహించాను నేనొక వ్యాపారిని నాకేం అవసరం ఉంటుంది వీరి మధ్య విభేదాలు పెట్టడానికి నాకు వీరితో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నేను కేవలం ఒకరికైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈ పోటీని పెట్టాను కనీసం దాని ద్వారా అయినా ఒకరైనా తన జీవితంలో రాజభోగం అనుభవిస్తారని మీరు దానికి నా మీద నిందలు వేస్తున్నారు అని సాయితో అంటాడు అయినా నాకెలా తెలుస్తుంది ప్రజలు ఈ పోటీ కోసం ఇంతలా గొడవ పడతారని నేను అనుకోనేలేదు ఇది మీకు తప్పుగా అనిపిస్తుందా అయితే నేను ఇప్పుడే ఈ పోటీని రద్దు చేస్తున్నాను అని అంటాడు ఇంతలో హరి లేదు రత్నాకర్ గారు మీరు ఆ విధంగా చేయడానికి వీల్లేదు సాయి దీనిలో రత్నాకర్ గారి తప్పు లేనేలేదు ఇది కేవలం సుల్తాన్ తప్పు వల్లనే ఈ గొడవ జరిగింది ఈ షిడీ అంతా ఈ విధంగా అయింది అని అంటాడు ఇంతలో సుల్తాన్ హరిబావ్ ఈ గొడవలో నన్ను కలపవద్దు ఇదంతా నీ వల్లనే జరిగింది నీ ద్వారానే జరిగింది మొదటే నీవు ఈ తప్పు చేశావు మా పని వాళ్ళని తీసివేశావు అని కోప్పడతాడు ఇంతలో రత్నకర్ హరిబావ్ సుల్తాన్ కొంచెం ఆగండి అని వారికి సర్ది చెప్తాడు తర్వాత సాయి వినండి ఈ గొడవ వీరి మధ్య ద్వారా మొదలైంది అలాగే షిడీలోని మిగతా ప్రజలందరూ ఈ గొడవలో కలగజేసుకొని అందరూ కొట్టుకున్నారు తిట్టుకున్నారు కానీ కారణం లేకుండా మీరు నన్ను తప్పు అని చెప్పి సాయితో అంటారు ఇంతలో సాయి మీరు చెప్పింది నిజం అది వారు తప్పు ఎందుకంటే వారు మీ వ్యూహాన్ని అర్థం చేసుకోలేకపోయారు అందుకనే వారు ఈ విధంగా ఉన్నారు లేదంటే అసలు ఈ గొడవ జరిగి ఉండేదే కాదు మీ వ్యూహాన్ని అర్థం చేసుకున్నట్లయితే అని అంటారు ఆ మాటలు విన్న రత్నాకర్ సాయి వ్యూహమా ఏమిటది నాకు అసలు మీరు ఏం చెబుతున్నారో అర్థం కావడం లేదు అని చెప్పి తెలియనట్లుగా మాట్లాడతాడు ఇంతలో సాయి సరే మీకు ఏమీ అర్థం కావడం లేదంటున్నారు కదా నేను అడిగేదానికి మీరు జవాబు చెప్పండి ఆ తరువాత నేను మీకంతా వివరిస్తాను అని సాయి వారితో అంటారు సరే రత్నాకర్ గారు మీరేమీ చేయలేదంటున్నారు కదా మరి సుల్తాన్ని మీ ఇంటికి ఎందుకు పిలిపించుకున్నారు అలాగే విత్తనాలు కొంటానని అతనితో ఒప్పందం పెట్టుకున్నారు కొంత భయాన కూడా ఇచ్చారు మరలా ఆ విషయం ఎవరితో చెప్పకూడదని అతనితో మాట తీసుకున్నారు ఇదంతా జరిగిందా లేదా ఇప్పుడు నాకు నిజం చెప్పండి అని రత్నాకర్ని అడుగుతాడు ఇంతలో రత్నాకర్ ఇదంతా సాయికి ఎలా తెలిసి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు అతనికి బాగా చెమటలు పడతాయి ఇదంతా విన్న ప్రజలు రత్నాకర్ని కోపంగా చూస్తూ ఉంటారు ఇంతటితో ఈ పార్ట్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్